హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రాఖీ రోజు బ్లాగ్ అండి. మా చిన్న కన్నయ్య తన ఫస్ట్ రాఖీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. అలాగే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చికెన్ కర్రీని ప్రిపేర్ చేశానండి. సో అది కూడా మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. సో ఈరోజు రాఖీ కదా అండి. సో ఇక ఎట్లాగా మాది చికెన్ షాప్ అని చెప్పా కదా. ఇక పండగ రోజు కొంచెం గిరాకీ ఉంటుంది కదా. సో అసలే కోళ్ళు అనేవి లేటుగా వచ్చినాయి అనమాట. సో ఇక అందుకని అమ్మ నాన్న చికెన్ కొడుతుంటే ఇక మా బావ పిల్లలు వచ్చారు కదండి, వాళ్ళకి ఎక్కడ ఆకలి అవ్వద్దు అని ఇక నేనే ఒక స్టెప్ ముందుకు తీసుకొని అమ్మని అడిగి ఎలా కర్రీ ప్రిపేర్ చేయాలో అని సో ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. అమ్మ అయితే అంది అన్ని కూరల్లాగే తాలింపు వేసి వండేసేయనని చెప్పింది. కాకపోతే తాలింపు వేసినాక కానీ నాకు అర్థం కాలేదండి, ముందు చికెన్ వేయాలా టమాటీలు వేయాలా అని. ఇక అందుకోసమని అమ్మనైతే క్యాకేసి అడుగుతున్నాను ఏమి వేయాలమ్మా అని. ఇన్ని డేస్ ఎందుకు కర్రీ ప్రిపేర్ చేయలేదని అయితే బాధపడ్డానండి. సో ఇక ఈరోజు కూడా మా బావ వాళ్ళ పిల్లలు వచ్చారు, ఇంకా వాళ్ళకి లేట్ అవుద్దని అయితే వాళ్ళ కోసమే అని ఫస్ట్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. లేకపోతే ఇంకెప్పుడు చేసేదాన్ను. ఇక తాలింపు వేసేసి చికెన్ టమాటీలు అవన్నీ వేసి ఇక మగ్గాక మగ్గిన వరకు నేనే చూసుకున్నాను. ఇంకా తర్వాతకి అమ్మనైతే ఉప్పు కారం అయితే ఏమన్నానండి. ఇక అంతలోకే మా పెద్ద మా చిన్నగాడికి బాత్ చేయించి తీసుకొని వచ్చింది. ఇక మా చిన్నగాడు ఎలా రాఖీ కట్టించుకుంటున్నాడో చూడండి. నువ్వు కూడా కూర్చోరా, పట్టుకో నేను అట్ట పట్టుకుంటా చూడండి. వస్తుందా సూత్రురా, నువ్వు పెట్టా ఉంటదక్క, నువ్వు కూడా పెట్టు రాక, నువ్వు కూడా పెట్టు నిద్రపోతుందమ్మా. బాగుంది కొంచెం కర్రీ అయితే నేనే చేసా కానీ ఉప్పు కారం అయితే అమ్మనే అన్నా టేస్ట్ అట్టుందో. ఇదే ఫస్ట్ టైం అన్నమాట చేయడం.
చూడడానికి మంచిగా అనిపిస్తుందా? చిలికని అయితే రాకిలు కట్టడం ఆలస్యం, మంచిగా పడుకుండు. ఎంతసేపు కలిపేది? ఉప్పు కారం అమ్మతో వేయించా కాబట్టి పర్లేదండి, అదే నేను వేసింటే ఎలా ఉండేదో. ఇది శ్రావణ మాసం కదండి, ఇక అందుకే నేనైతే మామిడికాయ పచ్చడితో తింటున్నాను. అంటే కర్రీ చేసే టైం అయితే లేదు. ఇంకా అలాగే మా చిన్న కన్నయ్యకైతే 6th month కంప్లీట్ అయిందండి, 5 days అవుతుందన్నమాట. ఇంకా ఇన్ని రోజుల నుంచి వాడికి ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరలేదు. ఇక ఈ రోజు అయితే చేద్దాం అనుకున్నా, కానీ ఏం చేయాలని ఆలోచిస్తే టమాటాలు కనిపించాయి షాప్లో. ఇక వాటితో అయితే ఫోటోషూట్ చేస్తున్నానండి. బాబా 573 సబ్స్క్రైబర్స్ అయ్యారు బాబా నాది. రాఖీ కడితే నాకేం గిఫ్ట్ ఇస్తా? అదేం అవసరం లేదా? రేపు నీకు వచ్చే శాలరీ మొత్తం నాకే ఇవ్వాలి. అదంతా నా తెలుసు, నేను అయితే ఇస్తా అన్నావు, నేను కడతా, నువ్వు ఇస్తావా? రాఖీ తెచ్చుకోవాలి, రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎవరు ఎవరికైనా రాఖీ కట్టుకోవచ్చు అంటండి. సో మన పురాణాల్లో ఫస్ట్ అయితే భర్త భార్యకు కట్టినప్పుడే ఇది ఫస్ట్ వాళ్ళు భర్త భార్యకు కట్టిందంటండి. తర్వాతకి అది రాను రాను అన్న చెల్లెల లాగా అయిందంట. ఎవరు ఎవరికైనా కట్టుకోవచ్చు అంట. అందుకనే ఇక నేను మా భావక్షేమాన్ని కోరుతూ నేనైతే రాఖీ కట్టాలనుకుంటున్నా. సో కానీ దానికైతే బదులుగా మా బాబా శాలరీ మొత్తం నేను అడుగుతున్నా అనమాట. కానీ మా బాబా ఏం చేస్తా, ఏం ఇస్తాడు, మరి ఏం గిఫ్ట్ ఇస్తాడు, అది ఇస్తే ఎట్లా? అక్కడ ఉంది నేనేగా, నాది నాకు ఇస్తే ఎట్లా? అందుకే జీతం, నీ జీతం మొత్తం సరేనా? అలా ఫోటోషూట్ కంప్లీట్ అయ్యాక నేను మా బావ సరదాగా ముచ్చట్లు పెడుతున్నామండి. చాలా డేస్ అయిందండి మేమైతే ఇలా ముచ్చట్లు పెట్టడం. ఇక అంతలోకనే మా నందు వచ్చింది మా చిన్నగాడికి రాఖీ కట్టడానికి కోసమని. ఇక మార్నింగ్ అయితే బాగానే కట్టించుకున్నాడు రాఖీ, అప్పుడు నిద్రమత్తులో ఉన్నాడు కాబట్టి మా చిన్నగాడు. ఇక ఇప్పుడు మా నందు బొట్టు పెడుతుంటే చూడండి తల ఎలా ఎలా తిప్పుతున్నాడో. రాఖీ కట్టేటప్పుడు కూడా ఏడుపు ముఖం పెట్టాడండి. ఇక ఈ రాఖీలన్నీ కట్టడం అయిపోయాక ఇక కూల్ డ్రింక్స్ తాగుతుంటే నాకు కావాలి నాకు కావాలని ఎంతలాగా గుంజుకుంటున్నాడో చూడండి మా చిన్నగాడైతే. దగ్గర కనిపెట్టు బావా, ఏం పడేయాలి కానీ. అదే లేచి లాగిట, అంత దగ్గర పెట్టు. ఆ పెట్ట బావా నీకు ఇదే ఇక బ్రాస్లెట్, నువ్వు మళ్ళీ మా అమ్మ వాళ్ళు అడగద్దు, అర్థమైందా? ఇదే అండి రాఖీ వచ్చేసి. ఎప్పటి నుంచో ఇంట్లో ఒక చైన్ ఉందన్నమాట, అదే పెట్టేసి బాగా ఇదే రాఖీ, రాఖీ కాదు బ్రాస్లెట్ అని చెప్పానండి. సో ఇక మా చిన్నగాడు ఫస్ట్ రాఖీ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిందండి. సో ఇక ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.